పదకొండో శ్లోకం అంటే సర్వత్ర దృశ్యతే స్వస్థ, సర్వత్ర అంటే అన్ని వ్యవహారాల్లో కూడా, అంటే ఈ జగత్తులో ఏ వ్యవహారాల్లో ఉన్నా అన్ని అంతరంగం అతన్ని స్వస్థితిలోనే ఉంచుతాయి. పరిస్థితులు ఏమి కూడా అతని అంతరంగాన్ని ప్రభావితం చేయవు. అన్ని దృశ్యాలు అన్ని వ్యవహారాలు కూడా అతన్ని స్వస్థితిలోనే ఉంచుతాయి అన్నమాట. సర్వత్ర దృశ్యతే స్వస్థ, సర్వత్ర విమలాశయ అంటే అన్ని విషయాల్లో కూడా అతని అంతరంగం ఒక శీతల జలాశయంలోనే ఉంటుంది, ఒక శాంతస్థితిలో ఉంటుంది. సమస్త వాసనాముక్తో, ఇంక గత వాసనలన్నీ క్షయింపబడి ఉంటాయి అతనికి. ముక్త సర్వత్ర రాజతే, ఇక్కడ సర్వత్ర మూడు సార్లు చెప్పడం జరిగింది. మూడు సార్లు అంటే అక్కడ అర్థమైందంటే మూడు సర్వత్రలు అంటే అర్థమైందంటే సర్వత్ర సర్వత్ర దృశ్యతే స్వస్థ, సర్వత్ర విమలాశయ, సమస్త వాసనాముక్తో ముక్త సర్వత్ర రాజతే. మూడు సార్లు వచ్చింది కదా సర్వత్ర అని, అంటే అక్కడ అన్ని చోట్ల అని ఒకటి, అన్ని ప్రదేశాల్లో అని, అలాగే అన్ని సమయాల్లోని అన్ని విషయాల్లోని మన అంటే అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో అన్ని సంఘటనలోని అక్కడ అర్థం అని కూడా అతని అంతరంగ స్థితి ఒక శీతల జలాశయంలో ఉంటుంది.